ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దాడులు హత్యలు అత్యాచారాలకు నిరసనగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు దేవ సహాయం ఆత్వర్యంలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆనంద్ చైతన్య తదితరులు ఎమ్మిగనూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు దళితులపై దాడులు నానాటికి పెరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు ఒక దళిత వైద్యుడు ఆసుపత్రిలో ముఖానికి మాస్క్ లేవని పీపీఈ కిట్లు లేవని అడిగినందుకు పిచ్చోడిగా చిత్రీకరించారని విమర్శించారు బీసీ అమ్మాయిని ఎస్సీ అబ్బాయి ప్రేమించాడని బీసీ వర్గీయులు ఎస్సీ కుటుంబాన్ని వెళ్లగొట్టడం దారుణమని అన్నారు రాష్ట్రంలో శిరోముండనంలు జరుగుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం సిగ్గుచేటని విమర్శించారు ఇప్పటికైనా దళితులు ఐక్యంగా ఉండాలని సమస్య వస్తే ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు అనంతరం మండల తహసీల్దార్కు తమ సమస్యలను వినతిపత్రం రూపంలో అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అంబేద్కర్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు రాజు మాల మహానాడు నాయకులు మధుబాబు బిఎస్పి నాయకులు దేవదానం దళిత కార్యకర్తలు పాల్గొన్నారు జడ్జీలకు సపరేట్గా కోర్టులు ఉన్నాయి ప్రత్యేక ప్రాసిక్యూటర్ అధికారులు పెట్టాలా జడ్జీలు పెట్టాలా వాళ్ళకి వచ్చేటువంటి ప్రయాణ ఖర్చులకు సంబంధించినటువంటి ఎక్కడ ఇస్తున్నారు బడ్జెట్ అంతా చూస్తే దాన్ని ఖర్చు చేయడానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి చేతులు రాను అంటే దళితులకి దాడులు చేసినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం కానీ వాళ్ళకి కోర్టుకు వెళ్ళే ముఖ్యంగా నేను దళితుల పక్షపాతిని ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు దళితులు మేనమామ వరుసలు అని చెప్పుకున్నటువంటి ప్రస్తుత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళిత పేటలో వెళ్ళి ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులు ఇవ్వడప్ప సొమ్ము బీసీ కార్పొరేషన్ నిధులు ఇవ్వడప్ప సొమ్ము మైనార్టీల కార్పొరేషన్లు ఎక్కడ పెట్టావు ఈరోజు 1,250 కోట్ల రూపాయలు అప్పనంగా తీసుకెళ్లి చెప్పినట్లు తెలుగుదేశమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇవి నాలుగు పార్టీలు ఖచ్చితంగా దళితులపైన దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించకుండా తమ విధానాన్నే పెట్టుకుంటాయి అనేది మనం గమనించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం మీ ఇష్టం మీరు ఏ పార్టీలో ఉండండి ఆ పార్టీలో ఉన్నప్పుడు మీరు ప్రశ్నించకుండా ఉంటే మాకొక్కరికి ఏమి జరగదు మేము ఆ పార్టీలో ఉండము ఆ పార్టీలో అధికారం ఉంది మా పార్టీలో అధికారం ఉంది కాబట్టి మా దళితులకి ఏం జరగదు అని అనుకుంటే మీ పక్కనున్న పార్టీ మీ పక్కనున్న దళితులకి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ప్రశ్నించకుండా మీరు మాట్లాడకుండా ఉంటే మీరు చేసిన ధర్నాల్లో వాస్తవాలు ఉన్నాయి ఎందుకంటే సమాజంలో అందరికీ న్యాయం జరగాలి